సహోదరి సహోదరులారా, పూజ్య గురువులారా, కన్యాస్త్రీలు, అనేక గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, విశ్వాసులు, ముఖ్యంగా భైరవపట్నం విశ్వాసులందరికీ నా శుభాశీస్సులు. 90 వసంతాల కథోలిక విశ్వాసం, 90 వసంతాల కథోలిక విశ్వాసం, 75 వసంతాల లూర్దు మాత విచారణ, ఈ రెండు వేడుకలను ఈరోజు మనం గొప్ప పండుగగా చేసుకుంటున్నాం. మీ విచారణకు కథోలిక ధర్మం అంది. 90 సంవత్సరాలు అయింది. పూజ్య గురువులు మరియాని గారు పీమే సభకు చెందినవారు, కొంతమంది క్రైస్తవ విశ్వాసులను కథోలిక ధర్మంలోనికి వాళ్ళు ఆహ్వానించారు. ఈ కథోలిక ధర్మంలో వాళ్ళు చేరినది 1934 సంవత్సరంలో. 2 సంవత్సరాల తరువాత ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. అప్పుడు భైరవపట్నం ఇంకా గుడివాడ విచారణలో ఉంది, కైకులూరు కాదు, దూరంగా ఇంకా గుడివాడ విచారణలో ఉంది. 1949 సంవత్సరంలో పీమే గురువులైన మారియో అరోసియో గారి నేతృత్వంలో భైరవపట్నం ఒక విచారణగా స్థాపించబడింది. ఫాదర్ అరోసియో గారు ఒక సామాన్యుడి జీవితం జీవించేవాళ్ళు. సామాన్యుడి జీవితం గడుపుతూ ప్రజలందరిలాగే ఒక పూరి ఇంట్లో ఉండేవాడు. ఆయన భక్తి, ఆయన జీవన విధానాన్ని చూచి చాలామంది ఆకర్షితులై కథోలిక ధర్మంలో చేరారు. భైరవపట్నం కథోలిక కేంద్రంగా మారింది. 1553 సంవత్సరంలో ప్రక్కనున్న బంటుమిల్లిని విచారణగా చేసినప్పుడు, ఈ విచారణ నుండి 5 గ్రామాలను బంటుమిల్లికి బదిలీ చేశారు. అదేవిధంగా 1961 సంవత్సరంలో కలిదిండిని విచారణ చేసినప్పుడు మళ్ళీ భైరవపట్నం విచారణ నుండి 1-2 గ్రామాలు కాదు, 23 గ్రామాలను కలిదిండికి మార్చారు. కాబట్టి బంటుమిల్లి విచారణకు, కలిదిండి విచారణకు, భైరవపట్నం విచారణకు ఒక అవినాభావన సంబంధం ఉంది. భైరవపట్నం కథోలిక విశ్వాసాన్ని స్వీకరించి 90 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంలో పై చెప్పిన 2 విచారణలు కూడా ఈ వేడుకలో పాల్గొనాలి. ఎందుకంటే వాళ్ళ విశ్వాస మూలాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కథోలిక ధర్మానికి విరుద్ధంగా అనేక చీకటి శక్తులు విజృంభించి మన విశ్వాసుల్లో కొందరిని పెడదారి పెట్టు పట్టిస్తున్నాయి. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఇది మనందరి బాధ్యత. క్రైస్తవంలో మొట్టమొదటి సంఘం మనది. కొందరు ఏదో క్రీస్తు సంఘం మొట్టమొదటి అంటున్నారు. క్రీస్తు సంఘం అనేది ఒక మాట అపోస్తల చర్యల్లో వాడబడింది. ఎవరో వాళ్ళ చర్చికి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టి మాది మొట్టమొదటి అని చెబుతున్నారు. అక్కడ ఎవరూ లేరు, అక్కడ నాయకులు లేరు, అపోస్తలు లేరు, ఎవరూ లేరు అక్కడ. కానీ మన కథోలిక ధర్మానికి అందరు ఇక్కడే ఉన్నారు. కాబట్టి క్రైస్తవంలో మొదటి సంఘం మనది. ఇది ఒక పటిష్టమైన సంఘం. ప్రపంచంలో 130 కోట్ల మంది కథోలిక క్రైస్తవులు ఉన్నారు. మనందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, జగద్గురువు ఫ్రాన్సిస్ పాపు గారు. మన శ్రీసభ పాపు గారు పాలన, పాపు గారు పీఠాధిపతులు, గురువులు మరియు గృహస్థ క్రైస్తవుల ద్వారా జరుగుతుంది. అందరం కలిసి ఈ పాలనలో పాల్గొంటున్నాం. అలాగే శ్రీసభ అగ్రపీఠం, పీఠం,
విచారణలుగా విభజింపబడింది. కాబట్టి భైరవపట్నం ఒక పీఠం, భైరవపట్నం ఒక విచారణ, పెద్ద విచారణ. ఈ విచారణ ఒక పీఠంలోని భాగం, విజయవాడ పీఠంలోని భాగం. మనందరం శ్రీ సభలో ఒక భాగమని, విశ్వజనీన శ్రీ సభలో మనం కూడా భాగస్థులమని అర్థం చేసుకొని మన కతోలిక ధర్మాన్ని మనం ఆచరించాలి. ఈ వేడుక మనందరికీ స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. సహోదరి సహోదరులారా, మీరు ఒక చిన్న ఆలోచన చేస్తే 10 సంవత్సరాలలో మీరు శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నారు. 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు అవుతాయి ఆ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నారు. ఆ శతాబ్ది ఉత్సవాల్లో మాకు మీరు కొన్ని గిఫ్ట్స్, అంటే బహుమతులు ఇవ్వాలి ఈ విచారణ వాళ్ళు. ఏం బహుమతులు తెలుసా? ఈ బహుమతులు నేను కోరుతున్నాను మీ దగ్గర నుంచి. కొంతమంది గురువులను మీ విచారణ మాకు ఇవ్వాలి, అలాగే కొంతమంది కన్యాస్త్రీలను మీ విచారణ మాకు ఇవ్వాలి, మీ విచారణ మన పీఠానికి ఇవ్వాలి. కొంతమంది గురువులు, కొంతమంది కన్యాస్త్రీలు వచ్చే 10 సంవత్సరాలలో ఇక్కడ నుంచి మన మిత్రాసనానికి రావాలి. అది నేను మీ దగ్గర నుంచి కోరేది. విశ్వాసం తీసుకున్నాం, విశ్వాసం మనకు ఇవ్వబడింది. ఆ విశ్వాసపరంగా మాకు కూడా ఏదో మీరు ఇవ్వాలి. ఇవ్వగలిగినది ఏంటంటే ముఖ్యంగా ఇటువంటి మంచి వ్యక్తులు, దేవుని చే ప్రేరేపింపబడి పిలువబడి ఆయనతో అభిషేకింపబడిన వ్యక్తులను మాకు ఇమ్మని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఇక్కడ అమ్మా నాన్నలు చాలామంది ఉంటారు, కుటుంబాలు అన్నీ ఉన్నాయి. మీ ఇంట్లో ఒక గురువు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన మొదలుపెట్టండి. కేవలం మా ఇంట్లో ఇంజనీర్ ఉంటే బాగుండు, లేకుంటే ఏదో కంప్యూటర్ ఇంజనీర్ ఉంటే బాగుండు, డాక్టర్ ఉంటే బాగుండు, లేకుంటే ఇంకొక పెద్ద పెద్ద ఉద్యోగం చేసే వ్యక్తి ఉంటే బాగుండు, అది అంత బాగుంటుంది. దానికంటే ఇంకా ఇటువంటి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే గురువులు తమ జీవితాలలో ఇతరులకు సేవ చేసే వ్యక్తులు ఉంటే ఇంకా బాగుంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది మీ కుటుంబానికి, అలాగే మన విచారణకు. కాబట్టి అది మనసులో ఉంచుకొని ప్రత్యేకంగా ఈ ఉద్దేశం కోసం మనం ప్రార్థించుదాం. భగవంతుడు క్రీస్తు ప్రభు మీ అందరికీ ఆయురారోగ్య సౌభాగ్యాలు దయచేయాలని, ముఖ్యంగా మరియ మాత విడుదల ద్వారా 100 సంవత్సరాలు మొన్నే గుణదల లూర్డుమాత 100 సంవత్సరాలు జరుపుకున్నాం. ఆ లూర్డుమాత ప్రేరణ ఇక్కడ ఉంది, ఇక్కడ 75 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఆ ప్రేరణ, అలాగే ఆ భక్తి, ఆ విశ్వాసం ఇక్కడ ఉంది. కాబట్టి ఆ వరాలు, ఆధ్యాత్మిక వరాలు మీ అందరికీ దక్కాలని, చెందాలని ప్రగాఢంగా వాంఛిస్తూ ఈ పూజను మనం ప్రారంభిద్దాం.